रियासत की 10वीं ताजी तकारीब के हिस्से के तौर पर अर्बन प्रोग्रेस डे के मौके पर एक रैली का इनेकाद किया गया। ये रैली अहम है। वजीर ट्रांसपोर्ट पी अजय कुमार मेहमान खुसूसी के तौर पर मौजूद थे और परचम लहराकर आगाज किया। वजीर अजय कुमार ने SR&BJN अर्बन कॉलेज ग्राउंड से म्यूनिसिपल कॉरपोरेशन ऑफिस तक रैली में हिस्सा लिया। इसके बाद वजीर ने इस मुजस्मे की नकब को शाये की जो म्यूनिसिपल कॉरपोरेशन में सफाई कारकुनों को सलामी के तौर पर नस्ब किया गया था। खम्मम नियोजकवर्गम ई रकंगा मारिंदी अंटे कारणं केवलं मा मुन्सिपल अड्मिनिस्ट्रेशन मिनिस्टर केटीआर गारु इच्चिन वंदल कोट्ल रूपायल निधुलु देनिकि ए रोजु वेनक्कि तिरिगि चूसुकोलेनु नेनु नाकु इदि कावालि नाकु इदि खम्मानिकि कावालि अनि अंटे तक्षणं तीसुकोपो अनि चेप्पि अद्भुतंगा आयन मरि सपोर्ट चेयडं अनेदि गोप्प विषयं। दानिकि वेनकल मा पेद्द आयन केसीआर गारु सीएम गारु आयन एप्पुडु कूडा ओकटे अंटाडु नेनु 2016 लो నేను పాదయాత్ర చేసిన ఇక్కడికి వచ్చి ఖమ్మం టౌన్లో అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు వచ్చారు నేను ఏ కార్యక్రమాలు అయితే నేను ఆ రోజున రోజంతా తిరిగి నేను బై వాక్ ఖమ్మంలో తిరిగినో ప్రతి కార్యక్రమం సీఎం ఇన్సూరెన్సెస్కి సంబంధించి అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసిండు అజయ్ నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మెటమార్ఫసిస్ అయిన పట్టణం ఏదైనా ఉందంటే అది ఖమ్మమే ఒక గొంగళి పురుగులాగా ఉన్న కమ్మాన్ని సీతాకోక చిలుకలాగా తయారు చేశారు మీరని నేను అక్కడక్కడ ఇప్పుడు చెప్తా ఉంటా ఈ డైలాగ్ నాది కాదు ఇది కేసీఆర్ గారిది ఇది తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ కమ్మం గొంగళి పురుగు లెక్కన ఉండనాయా 2016లో నేను వస్తే గబ్బు గబ్బు ఉండే సీతాకోక చిలుక లెక్క తయారైంది ఆ కమ్మం ఇయాల ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ డన్ సచ్ అ గుడ్ జాబ్ ఓవర్ దేర్ అని చెప్పి ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే మా ఛాతి చెప్పని అవుతుంది ఒక ఆయన అంటాడు ఢిల్లీలో చెప్పని ఇంచుగా ఛాతి అని కాదు కమ్మంలో మాది చెప్పనించుగా చాతి అని చెప్తున్నాను ఎందుకంటే ఎవడి వల్ల సాధ్యం కాని పనులు మేము చేసినాం 5 ఏళ్ల క్రితం నా పుట్టినరోజు నాడు గోళ్లపాడు ఛానల్లో దిగిన మురుగులో దిగిన పుట్టినరోజు కేక్ కట్ చేసుకొని మా కార్పొరేటర్లందరినీ తీసుకొని ఆ మురుగులో దిగిన ఆ రోజు మురుగులో దిగిన రోజున చాలామంది అనుకున్నారు వీడు ఇందులోనే మునిగిపోతాడు ఇది ఎప్పటికీ పూర్తి కాదు ఇది కాదు కాబట్టి మనం ఇన్ని తర్వాత రోజుల్లో ఆడుకోవచ్చు అని అనుకున్నారు 2018 ఎన్నికల ముందు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం 5 సంవత్సరాల్లో అట్లాంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకెవడు కూడా రాబోయే రోజుల్లో తీసుకోలేడు కానీ అప్పుడే ఎట్లా తెలిసిపోయిందో మా సాక్షి శ్రీనివాస్ అన్నకి ఇవాళ మళ్ళీ రాసేసారు మళ్ళీ ఇంకొక అద్భుతమైన గోళ్లపాడు 2 ప్రాజెక్టుని 180 కోట్లతోని కేటీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేస్తుండని ఆయన ఇవాళ రాసేసిండు సాక్షిలో అది నిజం మళ్ళీ ఇంకొక ట్రంక్ లైన్ 23 కిలోమీటర్ల ట్రంక్ లైన్ని మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కేటీఆర్ గారు అమృత్ 2 పథకంలో మనకి ఇచ్చిండు మనకు తొందరలోనే కేటీఆర్ గారి చేతుల మీదుగా మిగతా అన్ని కాలువలు అన్న కృష్ణన్న నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు నీ కాలువతో సహా అన్ని కాలువలు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ అవుతాయి రాబోయే రోజుల్లో ఇది ఖమ్మానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావడానికి అంకురార్పణ ఏర్పడుతుంది 180 కోట్ల రూపాయలు దానికి ఇంకా అదనంగా 60 కోట్ల రూపాయలు మరి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎం అంటారు మొత్తం 240 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు దానికి పెట్టి వస్తూ ఉన్నాడు తొందరలోనే అది ప్లస్ 180 కోట్ల రూపాయలతోని మన తీగల బ్రిడ్జ్ ఏదైతే మున్నేరు మీద ఉందో ఈ రెండింటికి శంకుస్థాపనకు వస్తా అజయ్ అని చెప్పారు థ్యాంక్ యూ అన్న అని చెప్పి చెప్పిన ఆయనకి అంటే ఎక్కడ ఆగడు మనల్ని ఆపడు ఇందాక ఫస్ట్లో అన్నది మా చెల్లెమ్మ మన నీరజ గారు కొత్తపల్లి నీరజ గారు ఆయన ఆగడు ఆయన ఎవరిని ఆపలేరు లేకపోతే ఇంకోటని లేదమ్మా ఆపటానికి చాలామంది ప్రయత్నం చేశారు కాలంలో కట్టెలు పెట్టారు గోళ్లపాడు ఛానలే తీసుకుందాం అది దాన్ని డెవలప్ చేద్దామని పోతే అక్కడ ఉన్న గుడిసె వాసుల్ని రెచ్చగొట్టారు లేదు మీరు ఇక్కడ నుంచి పోవడానికి వీల్లేదని ఓ జాతీయ పార్టీ నుంచి ఒక మహానాయకుడు వచ్చిండు ఏ సమస్య లేదు ఇది వీళ్ళకి ఇది కావడానికే వీల్లేదు మేము దాన్ని R&R కాలనీ చేసినాం అద్భుతంగా వెలుగుమట్లలో R&R కాలనీ చేసింది మేము పట్టాలు ఇచ్చింది మేము అక్కడ మంచినీళ్ళు ఇచ్చింది మేము కరెంట్ ఇచ్చింది మేము రోడ్లు ఇచ్చింది మేము వాళ్ళకి గాలికి ఆఖరి గాలిదుమ్ముకు రేకులు లేచిపోతే 10,000 ఇంటికి ఇచ్చింది కూడా మేమే కానీ వాళ్ళు ఏదో మేము పెద్ద గొప్పలు చెప్పుకుంటారు మా వల్ల వచ్చిందని కాదు అది చేసి వాళ్ళని అక్కడ వాళ్ళ మానవతా దృక్పథంతో వాళ్ళకి ఇళ్ళు ఏర్పాటు చేసి అప్పుడు మళ్ళీ గోళ్లపాడ ఛానల్ తోవుకోవటం మొదలుపెట్టినాం వాటన్నిటిని కూడా ఇవాళ ఒక్కసారి నెమరేసుకుంటే మా కాళ్ళల్లో ఇట్లా కట్టెలు పెట్టారు అనేది ఇవాళ ఒక అద్భుతమైన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇదే కాదు దీనికన్నా ముందు బస్ స్టాండ్ ముందు ఒకటి కట్టినాం ఆల్రెడీ దాన్ని చేసే ముందు పాత మార్కెట్ ఉంది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పాత మార్కెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దాన్ని అక్కడి నుంచి మారుస్తామంటే ఉద్యమం
అన్ని పార్టీలు ఉద్యమం అన్ని జెండాలు కలవాలా లేదు నన్ను ఆపలేదు కాదమ్మా ఆపిరు ప్రతి విషయంలో ఆపిరు ఈ విషయం ఆ విషయం అని కాదు ఓ మంచి కొత్త బస్ స్టాండ్ కడతానే ఆ కమ్మానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నా నా హయాంలో మంచి మంచిది తీసుకొస్తా అంటే లేదు 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 ఇక్కడే ఉండాలి పాతది అట్లనే ఉండాలి లేదు కొత్తది ఏన అయ్యింది ఇప్పుడు పాతది కూడా నడుస్తుంది అట్లనే మున్సిపాలిటీ తీసుకొచ్చినాం మున్సిపాలిటీని ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి మున్సిపాలిటీ తీసుకొచ్చినాం తీసుకొస్తే ఏదో ఒక పిచ్చి టాపిక్ తీసుకొస్తారు అక్కడ అది ఆ టౌన్ ఇది అరే ఖమ్మమే ఒక మహానగరం అయింది ఇవాళ సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్ని ప్రాంతాలు అందరికీ సంబంధించినవి కాబట్టి ఆ రకంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం త్రీ టౌన్ గోళ్లపాడు ఛానల్ ఒక్కటే కాదు మేము చేసింది జంక్షన్లు గాంధీ చౌకు గాంధీ గారు అయితే బంధించబడ్డాడు జైల్లో ఉన్నట్టుండే ఆయన గాంధీ గారిని గాంధీ జయంతి రోజున వర్ధంతి రోజున మాత్రం తాళం తీసి లటక్కన దండేసి మళ్ళీ బయటకు రాదు ఎందుకంటే చుట్టూతో బీడీలు దాక్కుంటా గంజాయి కొట్టేటోళ్ళు ఆ చుట్టూ ఎడ్లు గొడ్లు అవి అక్కడనే పేడేసుకుంటా ఎంత దరిద్రంగా ఉంటానంటే మరి 70 ఏళ్ళు కూడా ఆలోచన చేయలేదు ఇవాళ అక్కడ పోయి చూడండి గాంధీ చౌక్లో అద్భుతంగా గాంధీ గారి స్టాచ్యూ మరి అసెంబ్లీలో పెట్టుకున్న స్టాచ్యూ లాంటిది పెట్టుకొని అద్భుతంగా మనం డెవలప్ అదే కాదు ఖమ్మం నగరంలో కూడళ్ళు అభివృద్ధి చేసినాం ప్రతి కూడల్లో కూడా మహనీయుడికి ఆ మహనీయుడి యొక్క మరి అద్భుతమైన శిల్పాన్ని పెట్టుకున్నాం స్టాచ్యూస్ పెట్టుకున్నాం ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళంతా వైతాళికులు అబ్దుల్ కలాం గారు ఆయన స్టాచ్యూ పెట్టినాం లేదా ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారితో భుజం కలిపినోడు ఆయన అనేక ఐడియాలు ఇచ్చినోడు ఆయన స్టాచ్యూ పెట్టుకున్నాం పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డ ఆయన ప్రధానమంత్రి అయిండు లకారం జంక్షన్ దగ్గర స్టాచ్యూ పెట్టుకున్నాం పాతది ఎప్పుడో పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహం జెడ్పీ సెంటర్లో ఉంటే దాన్ని తీసి బ్రహ్మాండంగా 14 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం బోస్ గారి విగ్రహం కాంసే విగ్రహం పెట్టుకున్నాం ఒకళ్ళు ఇద్దరని కాదు మహనీయులందరినీ కూడా మనం గౌరవించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం కారణం ఏంటి ఇవాళ మనం తయారు చేసిన పార్కులన్నిటి కూడా మహనీయుల పేర్లు పెట్టినాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టినాం వనజీవి రామయ్య గారు మన దగ్గర ఆయన పద్మశ్రీ వచ్చింది ఆయన బ్రహ్మాండంగా ఆయన పనిచేసిండు ఆయన మొక్కల పెంపకంలో ఆయన పేరు పెట్టుకున్నాం రజబెల్ గారి పేరు పెట్టుకున్నాం మంచిగంటి గారి పేరు పెట్టుకున్నాం లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం వాళ్ళ పేర్ల మీద వైతాళికుల పేర్ల మీద మనం పార్కులకు కూడా పేర్లు పెట్టుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం కారణం ఏంటంటే ఎవరైనా కానివ్వండి ఈ సమాజం కోసం ఖమ్మం కోసం లేదా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళ పేర్ల మీద వాళ్ళ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆ రకంగా అభివృద్ధి చెందిన వాటికి మా వాళ్ళ పేర్లు పెట్టినాం మా పేర్లు పెట్టుకోలేదు కదా పువ్వాడ పార్కు లేదా పువ్వాడ ఛానల్ పువ్వాడ ఇది కాదు మరి ఆలోచించాలి ఒక్కసారి కువిమర్శలు చేసే వాళ్ళకి మరి ఇంత పెద్ద ఎత్తున మరి ప్రతి రంగంలో కూడా మరి పట్టణ ప్రగతిలో ఖమ్మం అద్భుతంగా ప్రగతి సాధించింది నాకు ఇప్పుడు గుర్తుంది రాజకీయాల్లోకి రావాలంటే ఫస్ట్ ఖమ్మంలో ఏం చేయాలంటే వాటర్ ట్యాంకర్ పెట్టాలా వాటర్ ట్యాంకర్ పెట్టి దాని వెనకాల ఫ్లెక్సీ కట్టాలా దానికి ఒక ట్రస్టో ఫౌండేషనో పేరు పెట్టాలా మన పేరు వేసుకోవాలా మన ఫోటో వేసుకోవాలా అది పోయి తీసుకొచ్చి వీడియోస్ కాల్ని బ్యాంక్ కాల్ని ఆ కాల్ని ఈ కాల్ని తిప్పుకుంటే రాజకీయ నాయకుడు కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యే ఇవాళ ఒక్క వాటర్ ట్యాంకర్ కనపడతలేదు ఖమ్మం మొత్తం మీద ఎతికి చూస్తే కూడా ఒక్క వాటర్ ట్యాంకర్ కనపడతలేదు కానీ ఎతకుండానే తలకాయ పైకెత్తితే అన్ని వాటర్ ట్యాంకులు కనపడతా ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంకులు కనపడతా ఉన్నాయి ఒక్కొక్క దాని సామర్థ్యం ఇవాళ నేను ఒక ట్యాంక్ చేసిన బాహుబలి ట్యాంక్ అంటది 23 లక్షల లీటర్లు గుట్టల బజార్ మీద పెట్టింది 23 లక్షల లీటర్లు ఒకే ట్యాంక్ దాని నిర్మాణానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఎంత శ్రమ అయి ఉంటుందో ఆలోచన చేయండి కొన్ని 100 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసినాం కొన్ని 1000 ట్యాప్లు ఇచ్చినాం ఇవాళ మా అక్కలు చెప్పాలా ఆర్పీ అక్కలు చెప్పాలా మీరందరూ కూడా గతంలో మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడ్డోళ్లే మీరు బిందెలు పట్టుకొని మీరు సెంటర్లకు వెళ్ళినోళ్లే సెంటర్లో జుట్టు జుట్టు పట్టుకున్నాము కొట్లాటలు పెట్టుకున్నాము దెబ్బలాట్లు అయినాయి బిందెలకు సొట్టలు పడినాయి కానీ ఇవాళ మీ బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ మీ బిందెల మీద మాత్రం సొట్టలు లేవు ఎందుకంటే ఇంటింటికి నల్ల ఇంట్లో నల్ల నల్ల తిప్పితే నీళ్లు నీళ్లలో కనపడేది కేసీఆర్ ప్రతి బొట్టులో ప్రతి మంచినీటి బొట్టులో కనపడుతున్నాడు మనకు కేసీఆర్ ఇది నిజం కాదా ఒకసారి ఆలోచన చేయాల ఇది నిజం వాస్తవం ఇది మీ ఖమ్మంలో గతంలో ఏ కూడల్లో చూసినా కూడా చెత్త కుప్ప మా అన్నలు సఫాయన్నలు పొద్దున్నే కష్టపడి పాపం 5 ఇంటికి మొదలుపెట్టి 7:30కి పూర్తి అయితే 8 ఇంటికి వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు 10 ఇంటికల్లా మళ్ళీ కుప్పలు ఉంటుండే కానీ ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టి కొన్ని మరి 10ల సంఖ్యలో కొత్త ట్రాక్టర్లు ఇవాళ కూడా 5 కొత్తవి కొన్నాం నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ మున్సిపాలిటీలో 14 ట్రాక్టర్లు ఉంటుండే 5 అద్దెకుంటుండే సొంత ట్రాక్టర్లు అసలే లేకపోతుండే అట్లాంటిది ఇవాళ మన సొంత ట్రాక్టర్లు ఇంటింటికి చెత్త సేకరణ కోసం కొన్న మన ఆటోలు లేకపోతే పారిశుద్ధ్య కార్మికులతో పాటు
వాటిని ఇంటింటికి చెత్త సేకరణ ఆ చెత్త సేకరణ చేసిన తర్వాత మా ఆర్పిఎక్కలు ఏం చేస్తారంటే ఆ చెత్త మొత్తాన్ని బ్రహ్మాండంగా త్రిబులార్ సెంటర్లు పెట్టి అంటే డిఆర్సీ సెంటర్లు అంటారు వాటిని ఆ సెంటర్లు 31 డివిజన్లలో ఇప్పటికి 31 సెంటర్లు ఓపెన్ చేశారు ఆ చెత్త నుంచి రీసైకిల్ చేసే కార్యక్రమం చేసి ఉపయోగపడే వస్తువులన్నీ పక్కకు పెట్టి వాటిని మళ్ళీ అమ్మితే వాళ్ళు కూడా లక్షల రూపాయల్లో ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బ్రహ్మాండంగా లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు ఇవాళ ఇన్ని కార్యక్రమాలు ఆలోచన చేసింది ఎవరు మస్తిష్కం నుంచి వచ్చిందంటే ఇది కేటీఆర్ గారి మస్తిష్కం నుంచి వచ్చిందే